नमस्ते सेद्यम विद्यतोट यूट्यूब चैनल की स्वागत मैं तीग जाति कूरगाय मोक्कल्लो मैं वाटिनि एला सागु चेयालि अंटे अंदरं पेट्टुकुंटुन्नाम कानी कोन्नि चिट्कालु मुख्यंगा कोत्तगा ई मध्य कालंलो मिद्दतोटलु पेट्टुकुने वाळ्ळ कोसं प्रत्येकिंचि ई वीडियो मनं ए तीग जाति मोक्कैना गिंजलु पेट्टगाने मोलकलु वस्तायि अयिते मनंदरिकि तेलुसु ओकटि रेंडु पेडिते दानि वल्ल मनकु पालिनेशन जरक्क कूरगायलु अनेदि रादु अन्न संगति चाला स्पष्टंगा तेलुसु కాబట్టి మనం ఏం చేస్తాం ఒకే కుండీలో ఒక 5 ఆరు పెడతాం అలా పెట్టినప్పుడే మనకి మొలకలన్నీ వచ్చిన తర్వాత బలంగా ఉన్న ఓ రెండో మూడో ఉంచి మిగతాయి తీసేస్తాం అలా చేస్తే మనకు పెరిగిన తర్వాత ఇక్కడ నేను ఇంకా తీయలేదు ఎందుకంటే చూపెట్టడం కోసం ఈ చివర్లో కిందగా ఏదైతే అటాచ్ గా ఉందో ఈ ఆకుల్ని తప్పనిసరిగా కట్ చేసి మనం ఇక్కడ ఏ రకమైనటువంటి ఇవన్నీ తీయడం వల్ల మనకి మొక్కకు ఏ రకమైనటువంటి ఆ తీమ వల్ల వచ్చేటువంటి ఓ పూజి లాంటివి ఏవి రాకుండా చక్కగా మొక్క పెరుగుతుంది అయితే ఇక్కడ మనము మొక్క పెరిగేటప్పుడు ఒక మోతాదుకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం ఇట్లా కట్ చేయాలి కట్ చేస్తేనే చూడండి ఇక్కడ నేను కట్ చేశాను ఈ కట్ చేసిన తర్వాత 1 2 గా వచ్చింది మళ్ళీ కట్ చేస్తే చివర మీకు 2 ఆ రెండు ఎక్కడైతే మనం కట్ చేస్తామో అవి మళ్ళీ ఈ చివర ఉంది కదా ఈ చివర మీరు కట్ చేసినట్టైతే మళ్ళీ మీకు 3 అవుతుంది ఇలా కట్ చేయడం వెనకాతల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మనం కట్ చేసినప్పుడు దీన్ని 3G కట్టింగ్ అంటాం ఎందుకు కట్ చేస్తాము అంటే ఇలా కట్ చేయడం వల్ల మనకి ఏ తీగ జాతి అయినా బాగా తెలుసింది ఏంటంటే ముందంతా కూడా ఇలా మొగ పుష్పాలు ముందుకు వస్తాయి ఈ కట్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ లేట్ అవడం వల్ల 15 రోజుల తర్వాత వచ్చేటువంటి ఆడ పుష్పాలు సైమల్టేనియస్ గా రావడానికి ఛాన్స్ ఒకటి రెండు మనం ఇలా 1 2 2 3 2 మళ్ళీ 4 ఇలా డబుల్ డబుల్ అవడం వల్ల ఎక్కువ తీగలకు ఎక్కువ పూత వస్తుంది దాంతో మనకు పాలినేషన్ అనేది చాలా ఈజీ సరే ఇలా చేస్తూ ఉంటే మనకు ఈజీగా పాలినేషన్ జరుగుతుంది ఇక సపోర్ట్స్ అంటే మనము ఇలా కింద నుండి ఇలా కట్టుకొని మనకు వీలుగా ఇలా కట్టుకోవచ్చు సైడ్స్ కు పాదించొచ్చు ఏ తీగ జాతి అయినా కూడా మనం చేయాల్సింది ఇదే దీనివల్ల కొంచెం దూరం వచ్చిన తర్వాత మనం అలా చేయాలి కింద ఉండగా నేల మీద మనం సపోర్ట్ కోసం ఇలా చేసినా ఆ తర్వాత మనం పైకి వచ్చిన తర్వాత తప్పకుండా దీనికి ఈ చివర అనేది తప్పనిసరిగా కట్ చేయాలి ఈ చెట్టు తర్వాత మళ్ళీ మనకి పైకి వెళ్ళడానికి మళ్ళీ మనం తీగ సపోర్ట్ ఇచ్చాము అంటే ఇది పైకి వెళ్తుంది ఇది పందిరి వెర్టికల్ గా ఉండొచ్చు లేదు పైకి వెళ్ళిన తర్వాత మామూలు పందిరి లాగా ఉండొచ్చు ఎలా అయినా సరే దానికి పాకడానికి మాత్రం మనము అనువుగా ఏర్పాటు చేస్తే ఇది ఈజీగా పైకి వెళ్తుందండి ఇలా కింద ఆకుల్ని మాత్రం తీసేస్తే ఈ ఏ తీగ జాతైనా ఇలా వెళ్తుంది దీన్ని మనం పైకి వెళ్ళిన తర్వాత ఈ కట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకు అప్పుడు పూత కాత ఉంటే బాగా వస్తుందండి ఫ్లవర్ వచ్చినప్పుడు ఈవినింగ్ అవర్స్ లో మళ్ళీ ఎక్కడైతే మనకి మేల్ ఫ్లవర్ రెడీగా ఉంటుందో దాని నుండి మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనకి ఈ పిండ సరిగ్గా కాయవడానికి ఛాన్స్ ఉందండి ఈవినింగ్ అవర్స్ మనకి ఇవి విచ్చుకుంటాయి అప్పుడు మనం దీన్ని హ్యాండ్ పాలినేషన్ చేయడం బెస్ట్ వే అండి ఇంకా డిసీజెస్కి వచ్చేసరికి అండి చాలా వరకు దీని మీద ఇట్లా ఇంకా దీని రాలేదు చాలా వరకు లీఫ్ మైనర్ అని ఇలా మచ్చలు మచ్చలుగా అది కనబడితే మనకు వెనక చీమలు కనబడుతూ ఉంటాయండి వెనక వైపు అలా వచ్చాయంటే ఒకటి రెండు ఉన్నప్పుడు తుంచేసి బయటపడేయడం లేదు అంటే నిమాయిల్ పుల్లటి మజ్జిగ ఇవేవి మనం స్ప్రే చేసుకున్నా చాలు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ తీగ అయినా సరే దానికి మనం సపోర్ట్ కడితేనే ఆ సపోర్ట్ ఉంటేనే గబగబా పైకి పాకుతుంది ఇవి ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఎప్పుడైతే కాత పాలినేషన్ అయిపోయింది ఇంకా రెడీగా కాత స్టార్ట్ అవుతుంది కొంచెం పెద్దగా అవుతుంది పిండి అనంటే సరిగ్గా చూడండి మళ్ళీ
7-8 రోజుల కల్లా పూర్తిగా మనం తెప్పడానికి హార్వెస్ట్ చేయడానికి రెడీ అయినటువంటి కాయ మనకు కనబడుతుంది కాబట్టి అంతకు మించి ఉంచకుండా మనం విత్తనం కోసం మొదటి చికాయ వదిలేసిన మిగతావి మాత్రం 7 రోజులకి కట్ చేసుకుంటే మనకి ఫ్రెష్ గా లేతగా ఉన్న కూరగాయ మన తోటలో పండుతుంది ఇదండి తీగ జాతి వాటికి మనం అయితే ఇక మనం ఇచ్చుకునేటువంటి రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఏది ఉల్లి తొక్కల నీళ్ళు కానీ అరటిపండు నీళ్ళు కానీ లేదు మనం తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ యాజ్ యూజువల్ అన్ని మొక్కలకి ఎలాగే ఇచ్చుకుంటాం దేనికి కూడా అలా ఇవ్వడమే సో మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ